నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఒకసారి వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో బొబ్బర్లతో స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం అలాగే వీటి వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏంటో కూడా చూద్దాం ముందుగా బొబ్బర్లని నీట్గా వాష్ చేసుకుని ఒక త్రీ హార్స్ పాటు నానపెట్టుకుని సైడ్కి పెట్టుకోండి వీటిని అలసందలు లేదా బొబ్బర్లు అని కూడా అంటారు అండ్ వీటిలలో లో క్యాలరీస్ అలాగే లో ఫ్యాట్ ఉండడం వల్ల బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి వీటిలో ఫైబర్ ఉండడం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతాయి అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్గా అవ్వడానికి ఉపయోగపడతాయి త్రీ హార్స్ పాటు నానపెట్టుకున్న బొబ్బలని ప్రెషర్ కుక్కర్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడికించి పక్కకు పెట్టుకోండి అండ్ ఈ బొబ్బర్లు హెల్త్కి చాలా మంచిదని చెప్పాను కదా పిల్లలకి కూడా చాలా యూస్ఫుల్ ఇవి కొంచెం తింటే చాలండి కడుపు నిండిపోతాయి ఎప్పుడైనా బాగా ఆకలి వేసినప్పుడు ఇది చేసి పెట్టండి నెక్స్ట్ లైట్గా మసాలా కోసం కొంచెం ధనియాలు అలాగే జీలకర్ర ఒక చిన్న రోట్లో వేసుకొని దంచుకోండి అలాగే నాలుగు వెల్లుల్లి రబ్బల్ని కూడా రోట్లో వేసుకొని దంచుకోండి ఉడకపెట్టిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కొన్ని ఆనియన్స్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీరు దంచుకున్న మసాలాని కూడా అందులో వేసి బొబ్బర్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అలాగే చిటికెడు పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ మీరు ఆల్రెడీ ఉడకపెట్టేటప్పుడు వేసుకున్నారు మీకు కావాలి అని అంటే ఇందులో వేసుకోండి వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాతకి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీగా అండ్ టేస్టీగా ఉండే బొబ్బర్లతో బొబ్బర్ల తాలింపు అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా ఉండే ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇలాగే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వచ్చేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక